కరువుకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న రాయలసీమ రాయల నాటి పూర్వ వైభవానికి పురుడు పోసుకుంటుంది. రత్నాలను రాసులుగా పోసి అమ్మిన ఈ నేలలో పసిడి కాంతులు పండుతున్నాయి. వర్షాలు లేక, పంటలు పండక, ఉపాధి లేక సతమతమవుతున్న యువతకు బంగారు నిక్షేపాలు కొండంత ఆశలు రేపుతున్నాయి. ఇంతకు ఆ పసిడి కాంతులు పండే ప్రాంతం ఎక్కడుందో తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో రాయలసీమ ఓ వెలుగు వెలిగింది. వీధుల్లో రత్నాలు రాసులుగా పోసి అమ్మిన చరిత్ర సీమది. గత ఆనవాళ్లుగా సజీవ సాక్షాలుగా కర్నూలు జిల్లా జొన్నగిరి పరిసర ప్రాంతాల్లో ఖరీఫ్ సీజన్లో తొలకరి వర్షాలకు పంట పొలాల్లో వజ్రాలు లభ్యమవుతున్నాయి. పత్తికొండ నియోజకవర్గం తుగ్గిలి మండలం పరిధిలోని జొన్నగిరి, పగిడిరాయి, మదనంతపురం వంటి ప్రాంతాల్లో వజ్రాలు కుప్పలు కుప్పలుగా దొరుకుతున్నాయి. ఒక వజ్రం 15 లక్షల రూపాయల వరకు పలుకుతుండటంతో జనాలు వజ్రాలు వెతికే పనిలో నిమగ్నమయ్యారు. జీవితాంతం కష్టపడినా ఇన్ని లక్షలు సంపాదించలేమని భావిస్తున్న ప్రజలు వజ్రాల వేటలో పడ్డారు. వర్షం కురిస్తే చాలు, అందరి చూపు జొన్నగిరి గ్రామం వైపే పడుతుంది. వర్షాకాలమైతే వజ్రాలు మెరుస్తూ దర్శనమిస్తాయి. అందుకే చిన్న పెద్ద అనే తేడా లేకుండా వజ్రాల కోసం అన్వేషణ సాగిస్తున్నారు. సీమవాసులే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ఇక్కడికి బారులు తీరారు. ప్రతిరోజు సూర్యోదయం కాగానే మొదలయ్యే ఈ అన్వేషణ సాయంత్రం వరకు కొనసాగుతోంది. రాత్రులు అక్కడే ఉండి మరలా సూర్యోదయం అవ్వగానే అన్వేషణ మొదలు పెడుతున్నారు. ఇలా వర్షాకాలం అయ్యే వరకు జరుగుతూ ఉంటుంది. మరోవైపు జియో మైసూర్ అనే సంస్థ కూడా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని వజ్రాల వేట కొనసాగిస్తోంది. ఇక్కడ దొరికిన వజ్రాలకు ఓ ప్రత్యేకత కూడా ఉంది. మేలుజాతి వజ్రాలు కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. అందుకని ఇక్కడ వజ్రాలకు విలువ ఉన్న స్థానిక వజ్రాల వ్యాపారస్తులు ప్రజల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో వజ్రాలకు ప్రభుత్వమే ఓ ధర ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా పెద్ద ఎత్తున ప్రజలు జొన్నగిరి చేరుకుని వజ్రాల కోసం వేట కొనసాగిస్తున్నారు.